బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తదితర మా సంఘానికి సంబంధించినటువంటి అన్ని జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఎన్ఎస్యుఐ అన్నలందరూ కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాం. మేము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ గారిని రాబోయే యూనివర్సిటీకి రాబోయే ప్రకటనను కూడా మా విద్యార్థి యువజన సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రావద్దు అనేటువంటి విషయం పైన కూడా మేము అందరం క్లారిటీగా చెప్తున్నాం. ఇక్కడికి ఎవరు వచ్చే హక్కు కానీ దేశంలో ప్రజాస్వామ్య రాజ్యం కనుక ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా ఏది కూడా ఆయన ఏమంటుండు, ఈ యూనివర్సిటీ స్థితిగతుల పైన కానీ విద్యార్థుల యొక్క జీవన విధానం పైన కానీ చదువులనే అంశం పైన కానీ రావడానికి జరుగుతుంది. కానీ ఏ రాజకీయ అటువంటి విషయాల పైన కూడా రావడం కనుక అసత్యానికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే యావత్ భారతదేశంలో స్వతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని మేము అందరం కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్లో చూసినాం, ఇప్పటికి మేము బీజేపీలు చూసినాం, టీడీపీ రాష్ట్రంలో టీడీపీలు చూసినాం, టీఆర్ఎస్ చూస్తున్నాం, ఏ ఒక్కరు కూడా మమ్మల్ని బానిసలుగా కుల వృత్తులతో కుల సంఘాలతో పనిచేసుకోవాలి, మీరు ఇళ్లలోనే ఉండాలి, ఊర్లలోనే ఉండాలి అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రకటనలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావద్దు రాహుల్ గాంధీ అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున. ఎందుకంటే ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు లేవా? కాంగ్రెస్ పార్టీ లేని దేశం ఎప్పటికి ఇప్పటికి కూడా పరాయి దేశాల తరఫున మనం అందరం కూడా ఉండేటోళ్ళం. అటువంటి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, అట్టడుగు వర్గాలకు అభివృద్ధిగా పూనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేసింది. ఇలా ప్రాజెక్టు కట్టలేదా, లేకపోతే ప్రజలకు మేలు చేయలేదా, పరిపాలన కొనసాగించలేదా, లేకపోతే ఇటు ఇవాళ ఉన్నటువంటి ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలే. కనుక దాన్ని అంతగా మనం బ్లేమ్ చేసినట్టుగా ఏదో తక్కువ చూసినట్టుగా మాట్లాడదని మేము వెనుకబడ్డ వర్గాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కనుక రాహుల్ గాంధీ గారు తప్పకుండా రావాలి. రాహుల్ గాంధీ గారికి మేము రెడ్ కార్పొరేట్ ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున. పూలతోటి తోరణాలు మేము తప్పకుండా పూల తోరణాలు పెట్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా బీసీ విద్యార్థి యువజన సంఘం తరఫున రాహుల్ గాంధీ గారు రావాలి. యూనివర్సిటీలో జరుగుతున్న విద్యా విధానాలపైన కానీ, విద్యా విధానంలో జరుగుతున్నటువంటి మోసాలపైన కానీ, మోసపూరిత ప్రకటనలపైన కానీ అన్నీ కూడా మేము ఆయనతో సమక్షంలో ఎన్ఎస్ఐ సోదరులందరూ కూడా రాయన్న కానీ, దయాకర్ అన్న కానీ, శ్రీధర్ అన్న కానీ, ఇక్కడున్న ప్రతి మా అందరూ ఒలి కాదిరాలు ఉన్నాడు, వీళ్ళందరం కూడా మేము రాహుల్ గాంధీతో తప్పకుండా ఉంటాం. వారితోటి ఉండి జరుగుతున్న అంశాలపైన మేము తప్పకుండా కూడా ఆయన స్వాగతిస్తాం. కనుక దీన్ని వ్యతిరేకించడం అనేది మేము చాలా బాధగా ఫీల్ అవుతున్నాం. బాధగా కాదు, తప్పకుండా అల్లా ఉన్న మా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు రాహుల్ గాంధీ గారి వల్ల జరిగే ఇబ్బందులని, పుట్టిగానే రావద్దు, తెలంగాణ ఇవ్వద్దు ఇలాంటి అంశాలపైన కాదు, ఎందుకు రావద్దు అనేది ఒక స్పష్టత చెప్పాలి. తెలంగాణ తెచ్చింది మీరని అంటారు, ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి దాంట్లో క్లారిటీ ఉంది. కనుక మీరు ఏదో మాదే నడుస్తుంది, మా రాజ్యం ఇది అన్నట్టుగా పోతే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా కూడా రాహుల్ గాంధీ గారు రావాలి. విద్యార్థి యువజన సంఘం తరఫున, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చే సభకు వేల మంది కాదు, లక్షల మందితో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అందరం కూడా తెలంగాణకి సిద్ధంగా ఉన్నాం. జై బీసీ, జై జై.